ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम धन दुर्गाय नमः। प्रेक्षक महाशीलందరికీ కూడా నమస్కారం। ద్వాదశ రాశుల వారికి మే నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి మే నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అద్భుతంగా ఉంది। ఎందుకంటే వీళ్ళకి ప్రధానంగా మూడు గ్రహాలు యోగిస్తున్నాయి। ఈ మూడు గ్రహాల వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతమైన విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం తన పురుషులకైతే ఒక ఆపోజిట్ సెక్స్తో అంటే స్త్రీలతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి। ఆ కొత్త పరిచయాలు ఏర్పడి మీ లైఫ్ చాలా వాళ్ళ వల్ల మీకు చాలా వరకు మీకు మేలు జరుగుతుంది, అలాగే వాళ్ళ వల్ల మీకు సహాయం జరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, సుఖం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఖచ్చితంగా కూడా ఈ వారం ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతంగా యోగిస్తుంది। ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ధనం సమృద్ధిగా మీకు చేతుకొంతుంది, అన్ని రకాలుగా మీకు చేతుకొంతుంది, మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా అవి అద్భుతంగా ఫలిస్తాయి, అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి। అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఇనుమీనించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి। మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, మీరు వ్యాపార రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, ఇతరత్ర కళారంగాల్లో ఉన్నా, ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా కూడా యోగిస్తుంది। మీకు మీ పేరు ప్రతిష్టలు ఇనుమడేస్తాయి, మీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు, దూర ప్రయాణాలు చేస్తారు, బంధువుల ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళ ఇంటికి మీరు వస్తారు, మీరింటికి వాళ్ళు వేస్తారు, విందు వినోద కార్యక్రమాలతో మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులు టీవీ మీడియా రంగాల్లో ఉండేవాళ్ళు, సినిమా రంగంలో ఉండేవాళ్ళు, కళారంగాల్లో ఉండేవాళ్ళు, టెక్స్టైల్స్ కానీ, జ్యువెలరీ కానీ, బ్యూటీ కానీ, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా, ఆ రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకి, ఆ రంగాల్లో ఉండే వ్యాపారస్తులకి కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, వాళ్ళ చేసిన పనికి ఒక గుర్తింపు లభిస్తుంది, వాళ్ళు చేసిన శ్రమకి ఒక గుర్తింపు లభిస్తుంది, ఆ గుర్తింపు లభించి వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది, అంటే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి, కొత్త కొత్త బాధ్యతలు వాళ్ళకి అందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి। అలాగే మీరు చేస్తున్న మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆరోగ్యం కూడా గతంతో పోలిస్తే ఈ వారం ఆరోగ్యం చాలా వరకు మీకు సహకరిస్తుంది। గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అయితే 15వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ భాగస్వామి వ్యాపారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి। ఎందుకంటే ఆవేశాలకి లోను కాకూడదు, వాగ్వివాదాలకి మీరు వెళ్ళకూడదు, ఘర్షణలకు వెళ్ళకూడదు, చదివినంత వరకు మీ పార్ట్నర్స్తో కానీ మీ భాగస్వామి వ్యాపారాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి। అలాగే రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆవేశాలకు లోను కాకూడదు, అనవసర ప్రసంగాలు చేయకూడదు, అనవసర వాగ్దానాలు చేయకూడదు। అలాగే వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కూడా మీకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు, ఓవర్గా మీరు ఆలోచించద్దు, అన్ని లాభాలు వస్తాయి, ఇన్ని లాభాలు అనేవి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు,
మీరు మీ పనేదో మీరు సిన్సియర్గా చేసుకుంటూ పోండి. ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా మీరు ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వాళ్ళు కానీ, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, మీరు కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎక్కువ ఓవర్గా మీరు ఆలోచించద్దు. అనేసి ఫైనాన్స్ రంగాల్లో ఉండేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్, ఇలాంటి డిఫెన్స్ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా కొంచెం మీ యొక్క బుద్ధి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు రావడానికి, ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా నడిస్తే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మేధోపరమైన రంగాల్లో ఉండేవాళ్ళు, మేధస్సు మీద పనిచేసే రంగాల్లో ఉండేవాళ్ళు, మాట మీద పనిచేసి వృత్తుల మీద పనిచే వృత్తుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యోగిస్తుంది. అంటే వ్యాపారస్తులకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి, మంచి అభివృద్ధి సాధిస్తారు, వాళ్ళ స్పెక్యులేషన్ లాభిస్తుంది, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పంచమ స్థానాధిపతి గురుడు ఆయన షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా మీ తండ్రి తరపు బంధువులు, మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికుల విషయంలో కూడా ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న మాట పట్టింపులు అవి రావడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది, కాబట్టి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్థిరస్థరాస్తులు కొనే విషయంలో, వాహనాల విషయాల్లో, స్థిరస్థరాస్తుల విషయంలో, వాహనాల కొనుగోలు విషయాల్లో ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వృషిక రాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో 11-17 తేదీలు అనేవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలన్నా, కొత్త కొత్త నిర్ణయాలన్నా చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతగా రవి కుజుడు అంత అనుకూలంగా లేరు, కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్యోదయాన్ని పఠించండి, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధనని క్రమం తప్పకుండా మీరు చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఏదైనా కందులతో చేసిన పదార్థాలని నివేదన చేసి, ఎర్రనిది గుత్తులతో దీపారాధన చేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం వల్ల మీకు ఖచ్చితంగా కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు, అంటే మీ సమస్యల్లో ఏదైనా ఆటంకాలు వస్తూ ఉంటే, మీ యొక్క ప్రయత్నాల్లో ఏదైనా ఆటంకాలు కానీ ప్రతిబంధకాలు కానీ వస్తూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆదిత్యోదయాన్ని కూడా పఠించడం వల్ల మీకు ఒక రకమైన కొత్త శక్తి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. నమస్కారం.